సబ్స్క్రైబ్ చేసుకునేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు కూడా దయచేసి బెల్ బటన్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. బాహుబలి సినిమా చూసిన కొంతమంది సెలబ్రిటీస్ ఎలా ట్వీట్ చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మరోసారి బాహుబలి సహాయంతో ఇతర హీరోలు దర్శకులపై తీవ్ర విమర్శలు చేశారు. హీరోలపైనే కాకుండా వారి అభిమానులపై కూడా ట్వీట్లు చేశాడు. బాహుబలిని డైనోసార్తో పోల్చిన వర్మ ఇతర సినిమాలను కుక్కలు పురులతో పోల్చాడు. అలాగే ఇతర దర్శకులను కూడా కించపరిచేలా వ్యాఖ్యలు చేశాడు. ప్రభాస్ అభిమానుల మొహాల్లో వెలుగును చూస్తున్న ఇతర హీరోల ఫ్యాన్స్ అసూయపడుతున్నారని ట్వీట్ చేశాడు. అనంతరం ఏనుగు లాంటి సినిమా వస్తుందంటే కుక్క లాంటి సినిమా రూపకర్తలు మొరుగుతారు. అయితే డైనోసార్ వస్తే ఈ కుక్కలు పిల్లులు సింహాలు కూడా దాక్కుంటాయి, నాకు ఇప్పుడే తెలిసింది. బాహుబలి 2 గర్జనలు వెళ్ళాక తెలుగు హిందీ తమిళ దర్శకులందరూ తమ తమ చెవుల్లో దూదులు పెట్టుకున్నారని అంటూ వరుస ట్వీట్లు చేశాడు వర్మ. ఇక నాని ఏం ట్వీట్ చేశారో ఇప్పుడు చూద్దాం. గట్టిగా చూస్తే 80 కోట్ల మార్కెట్ కూడా లేని ఓ ప్రాంతీయ సినీ పరిశ్రమ చెందిన దర్శకుడు 450 కోట్ల రూపాయలతో ఓ భారీ సినిమా తీయడానికి సంకల్పించాడంటే ఎంతటి తెగువ నమ్మకం ఉండాలి. రాజమౌళి తీసిన ఆ ప్రాంతీయ చిత్రం గురించే ఇప్పుడు ప్రపంచమంతా మాట్లాడుకుంటుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా బాహుబలి తెలుగు సినిమా ఘనతను చాటుతోంది. తెలుగు సినిమా స్టామినా ఏంటో ప్రపంచానికి రుచి చూపించిన రాజమౌళిపై సినీ ప్రముఖులు ప్రశంసల వాన కురిపిస్తున్నారు. నువ్వు మా పక్కన ఉన్నంత వరకు తెలుగు సినిమా గురించి మాట్లాడే మగాడు ఇంకా పుట్టలేదు రాజమౌళి మామ అని న్యాచురల్ స్టార్ నాని ట్వీట్ చేశాడు. హీరోయిన్ లావణ్య త్రిపాఠి కూడా బాహుబలి పండగ చేసుకుంటున్నట్టు ట్వీట్ చేసింది. ఇక ఎన్టీఆర్ ఎలా ట్వీట్ చేశారో ఇప్పుడు తెలుసుకుందాం. ఎస్ఎస్ రాజమౌళి తీసింది తెలుగు సినిమా మాత్రమే కాదని, భారతీయ సినిమా స్థాయిని విశ్వవ్యాప్తం చేసిన సినిమా అని ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు. ఇక రాజమౌళికి హ్యాట్స్ ఆఫ్ అంటూ కొనియాడాడు. రాజమౌళి విజన్ కు తమ అద్భుత నటనతో మద్దతుగా నిలిచినందుకు కుదోస్ టు ప్రభాస్, అనుష్క, రమ్యకృష్ణన్ అని ట్వీట్ చేశాడు. ఈ కళను నిజం చేసిన నిర్మాతలు శోభు, ప్రసాద్, ఇతర నటీనటులకు, టెక్నీషియన్లకు గొంతెత్తి జై కొట్టాలని జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. హీరోల మధ్య సన్నిహిత సంబంధాలు ఎలా ఉంటాయో జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ మరోసారి నిరూపించింది. ఫ్యాన్స్ అనవసర ఘర్షణకు దిగకుండా ఉండాలని మరోసారి చాటి చెప్పినట్లయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, మీ వారందరికీ షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.